నమస్తే. వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం రోజున భక్తుల రద్దీ అధికంగా నెలకొంది. సిరిసిల్ల మసీద్ కమిటీ అధ్యక్షునిగా ఎన్నికైన ఎస్కే యూసుఫ్ ను గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు కనికరం రాకేష్ డిమాండ్. ఒక్కరోజు వ్యవధిలోనే వేములవాడ టౌన్ సీఐల బదిలీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మత్స్యకార్మికుల పొట్ట కొట్టేలా అటవీశాఖ అధికారులు చేస్తున్న దాడులపై అసెంబ్లీలో చర్చ లేవనెత్తిన ములుగు శాసనసభ్యురాలు సీతక్కకు తెలంగాణ మత్స్యకారులు ప్రత్యేక కృతజ్ఞతలు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి గోశాలలో కోడెల మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్ డిమాండ్.